వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను యూనివర్సిటీకి వచ్చాను బికాస్ ఇక్కడ యూనివర్సిటీ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. యుఐటీ ఏప్రిల్ ఫస్ట్ కాలేజ్ నుండి యూనివర్సిటీ చేంజ్ అయింది. సో చాలా ఇయర్స్ నుండి ఏప్రిల్ ఫస్ట్ ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తారు చిన్నగా. అండ్ పరేడ్ ఉంటుంది, డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్ పట్టుకొని సో ఒక రౌండ్ అంతా కాలేజ్లో వేస్తారు. అండ్ ఇంకా గేమ్స్, మ్యూజిక్, ఫుడ్, ఫ్రీ ఫుడ్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసేద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో. ఈ ఐడి కార్డ్ అయితే ఇచ్చారు స్టార్టింగ్లో. సో ఏవేవి ఈవెంట్స్ ఉన్నాయి అండ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవి ఉన్నాయి అని చెప్పేసి ఒక రెఫరెన్స్ కోసం. సో ఫస్ట్ మార్నింగ్ పరేడ్ స్టార్ట్ అయింది. అలా ఒక రౌండ్ అంతా వేశాక నెక్స్ట్ స్టాల్స్, మ్యూజిక్ అలా అంతా ఉంది. పరేడ్కి అన్ని కంట్రీస్ వాళ్ళని వాళ్ళ కంట్రీ ఎథ్నిక్ వేర్ వేసుకొని రమ్మన్నారు ఏదైనా స్పెషల్ ఉంటే. కొన్ని కంట్రీస్ వాళ్ళ ఎథ్నిక్ వేర్లోనే వచ్చారు అండ్ ఇంకా రిమైనింగ్ అందరూ అలా కలిసి ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి. యుఎన్టీలో డిఫరెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవన్నీ డిస్ప్లే చేశారనమాట. మనకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. వీళ్ళు నా ఫ్రెండ్స్ షీలా అండ్ నవ్య. వీళ్ళు కొంచెం లేట్ వచ్చారు, మేము ముందే వెళ్ళిపోయాం. మార్నింగ్ పరేడ్ అయ్యాక కొంచెం సేపు స్పీచెస్ ఉన్నాయి, దాని తర్వాత ఇంకా మ్యూజిక్ స్టార్ట్ చేశారు, డ్యాన్సింగ్, గేమ్స్ అలా అన్నీ స్టార్ట్ చేశారు. అండ్ ఫ్రీ ఫుడ్ కూడా ఉంది, చాలా వెరైటీసే పెట్టారు కానీ నాకైతే ఏది నచ్చలేదు ఎక్సెప్ట్ ఈ ఐస్ క్రీమ్ తప్ప. ఈ మీన్ గ్రీన్ అనేది కూడా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషనే. అందరూ ఇలా గేమ్స్ పెట్టి ఏమైనా గూడీస్ ఇస్తున్నారనమాట, దాని తర్వాత మనకి ఇష్టం ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు లేకపోతే లేదు. ఇదేదో అనుకున్న గిఫ్ట్ చూస్తే మాత్రం స్పూన్ అండ్ ఫోక్, క్రేజీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి బ్యాడ్జెస్ మనతోనే చేయించి టీషర్ట్ ఇస్తున్నారు మనం చేశాక, స్పార్క్ అనే టీం వాళ్ళు. సో ఇది వాళ్ళే క్రియేట్ చేశారనుకుంటా. ఆ మెషిన్లో పేపర్ పెడితే అది రౌండ్గా సర్కిల్గా కట్ అవుతుంది. వన్స్ కట్ అయ్యాక ఈ మెషిన్లో పెట్టాలి, దాని ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ పిన్స్ అన్నీ ఇస్తారు వాళ్ళు, దీంట్లో పెట్టాక అది వచ్చేస్తుంది. సో అలా టీషర్ట్ కూడా తెచ్చేసుకున్నాం. దీని నేమ్ స్క్రాపీ. యుఎన్టీ వచ్చేసి ఈగల్ని మాస్కట్గా సెలెక్ట్ చేశారు. మాస్కట్ అంటే నార్మల్గా ఏదైనా థింగ్ ఆర్ హ్యూమన్ విచ్ బ్రింగ్స్ లక్ అనమాట. సో ఇక్కడ ప్రతి కాలేజ్కి ఏదో ఒక సింబల్ ఉంటుంది.
సింబల్ ఇందాక ఈగల్ అని చెప్పాయి కదా, సో అక్కడ కనిపిస్తున్నది ఈగలే. ఇదంతా క్యాంపస్. నేను మళ్ళీ ఒక కాలేజ్ టూర్ చేస్తాను, దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా ఉన్నింది యుఎన్టీ మెయిన్ బిల్డింగ్లో, అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. మొత్తం యుఎన్టీ క్యాంపస్లో ఇది మెయిన్ బిల్డింగ్ అండ్ దీని నేమ్ వచ్చేసి యూనియన్ అంటారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. ఇక్కడే ఈ మెయిన్ డోర్ హ్యాండిల్స్ చూసారా, ఇవి కూడా ఈగల్వే ఉన్నాయి. నైస్ కదా. సో లోపలికి వెళ్ళాక ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నింది ఆర్ట్ గ్యాలరీ, అది కూడా చాలా బాగా చేశారు. ఇదే ఆర్ట్ గ్యాలరీ, ఇదంతా స్టూడెంట్స్ చేసినవే ఆర్ట్స్ అన్నీ డిస్ప్లే చేశారు. మనం కూడా ఏమైనా చేస్తే అక్కడ సబ్మిట్ చేయొచ్చు, వాళ్ళు కూడా డిస్ప్లే చేస్తారు ఇలా ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్లో. ఈ ఫ్రూట్స్ కన్నీ ఏవో పెట్టి చేశారు కానీ నేను వెళ్ళిన టైంకి అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఎవరు లేరు. సో నాకు అదైతే అర్థం కాలేదు, బట్ కొత్తగా డిఫరెంట్గా అనిపించింది ఏం చేశారా అని. అండ్ ఇది చూసారా ఎంత బాగుందో కదా, అసలు ఎలా చేశారా అనిపించింది. చాలా క్యూట్గా ఉంది రియల్గా చూడడానికి. ఇంకా ఒక 2 స్టోన్స్ తీసుకొని ఇక్కడ ఒక బౌల్ పెట్టారు కదా, ఈ బౌల్లో వేస్తే ఏదో కలర్ చేంజ్ అయ్యి లైట్గా సౌండ్స్ వస్తున్నాయి, అవి వైబ్రేషన్స్ లాగా పైన కలర్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. యా మార్నింగ్ ఈవెంట్ అయిపోయింది, తర్వాత ఒక క్లాస్ ఉంది, సో క్లాస్ కూడా వెళ్ళేసి వచ్చేసా ఇంటికి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.